ఎంత మంచి మాట అండి. యాజకుడైన యెహోయాదా, రాజు అయినటువంటి యోవాషుకి ఏం నేర్పిస్తున్నాడంట? బుద్ధిని. వాస్తవానికి లిటరల్ గా మనం ఆలోచిస్తే ఇతడు 7 సంవత్సరాల ప్రాయం నుంచి పరిపాలన ప్రారంభించాడు కాబట్టి, చిన్నవాడు కాబట్టి విద్యాబుద్ధులు నేర్పించడానికి, ధర్మశాస్త్రం బోధించడానికి, తెలివిని నేర్పించడానికి యెహోయాదా కృషి చేశాడు. ఆత్మ సంబంధంగా మనం జాగ్రత్తగా వినండి. విశ్వాసులైన మీరు మీ కోణంలో కనుక ఉపదేశాన్ని చెప్తే, మీకు డబ్బు ఉన్నా, జ్ఞానం ఉన్నా, అవకాశాలున్నా, ఉద్యోగాలున్నా, మీరు దైవ జనునికి ఏ అవకాశం ఇవ్వాలో తెలుసా? చెప్పండి, మీరే చెప్పండి. మా బుద్ధి నేర్పే అవకాశం ఇవ్వాలి. మూడవ ఇతని లక్షణం ఏంటంటే, దైవ జనునికి అధికారం ఇచ్చిన రాజు అండి. మూడవ లక్షణం ఏంటంటే, దైవ జనుడైన యెహోయాదాకు తన జీవితం మీద అధికారం ఇచ్చినవాడు. ఈరోజు ఒక ప్రశ్న, మీ జీవితంలో, మీ వ్యక్తిగత జీవితం మీద ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నానండి, దైవ జనుని యొక్క అధికారం ఏమన్నా ఉందా? ఇస్ దేర్ ఎనీ అథారిటీ ఆన్ యువర్ లైఫ్ ఫర్ మ్యాన్ ఆఫ్ గాడ్? పాస్ట్ గారు అంటే ఆదివారం వచ్చి వాకింగ్ చెప్పుకునేవాడు కాదండి, సంఘ కార్యక్రమాలు నడిపించే పనుడు కాదండి. మీరు రమ్మంటే పరుగులు తీసే ప్రార్థన చేసి వచ్చే ఒక అర్చకుడు కాదు, పూజారి కాదు. దైవ జనుడంటే విశ్వాసులందరికీ బుద్ధి నేర్పే అభిషేకము, అధికారము, ఏర్పాటు కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు చాలామంది ఎట్లా తయారైపోతున్నారంటే, దైవజనుడు హెచ్చరించడానికి కానీ, బుద్ధి చెప్పడానికి కానీ ఏమాత్రం అవకాశం లేకుండా బ్రతుకుతున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. యోవాషు ఎందుకు దీవించబడ్డాడు? యోవాషు దేవునికి ఎందుకు అనుకూలంగా ఉన్నాడు? యోవాషు ఎందుకు యథార్థంగా ప్రవర్తించగలిగాడు తెలుసా? యోవాషు భక్తి ఆ ట్రాక్లో నడవడానికి గల కారణం ఏంటంటే, నూటికి నూటి పాళ్ళు దైవజనుడే. మీకు ఎప్పుడో ఒక మాట చెప్తా, కనబడే దైవ జనుని గురించే నీకు ఒక ఆలోచన లేకపోతే కనబడని దేవుని గురించి ఎట్లా ఆలోచిస్తావు? కనబడే దైవ జనుడు అంటేనే నీకు భయం లేకపోతే కనబడని దేవుడు అంటే ఎలా భయపడతావు? మరి కనబడే దైవ జనుడు చెప్పే వాక్యాన్ని నువ్వు సరిగ్గా అంగీకరించలేకపోయి దాన్ని అనుసరించలేకపోతే మరి కనబడని దేవుని ఆజ్ఞలను ఎట్లా గైకొంటావు? జాగ్రత్తగా వినండి. దేవుడు సంఘానికి తనకు మధ్యవర్తిగా దేవుడు దైవజనుని నియమించాడు. స్తోత్రం చెప్పండి. ఏమండి, నేను ఎక్కటోండి? నా ముఖం ఇంతకుముందు ఎవరైనా చూసారా? లేదే. ఎక్కడో ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు? ఏ సంబంధం లేని నన్ను మీతో ఎందుకు కలిపాడు? ఇంతవరకు పరిచర్ని ఎందుకని కొనసాగిస్తున్నాడు? దీని వెనక దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? మీకు బుద్ధి నేర్పడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ నిలబడేది చిన్నోడైనా, వయసులో చిన్నోడైనా, అన్ని విషయాల్లో చిన్నోడైనా, నీకు దైవజనుడు కాబట్టి అతన్ని బుద్ధి చెప్పడానికి నీకు అధికారం నువ్వు ఇవ్వగలగాలి. ఈరోజు చాలామంది ఎట్లా ఉన్నారంటే, దైవజనుడు ఏదైనా హెచ్చరించుకుంటే మొహం మార్చేసే వ్యక్తులుగా ఉన్నారు. సరే, వీళ్ళ గురించి నేను తర్వాత మాట్లాడతాను కానండి, దైవజనుడికి లోబడిన వాళ్ళు ఎంత దీవించబడ్డారో తెలుసా? మోషే దైవజనుడు, కానీ తన మామ అయినటువంటి ఇత్రో యాజకుడు, తన మామే కదా అని అనుకోలేదు. వరుసలను బట్టి ఎక్కడ కూడా దైవజనుడి మీద ఉన్న అభిషేకాన్ని గుర్తించలేని ఆత్మీయ అంధకారంలోనికి వెళ్ళలేదు. తన మామ అయినప్పటికీ అతడు యాజకుడు కాబట్టి అతనికి దైవ సంకల్పం ఉంటుంది కాబట్టి, అతనికి దైవ జ్ఞానం ఉంటుంది కాబట్టి, అతని ఆలోచనలు కూడా తన పరిచర్యలో తీసుకొని మంచి అడ్మినిస్ట్రేషన్ చేశాడు కాబట్టి మోషే నాయకత్వం వర్ధిల్లింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇతడు దైవజనుడే కానీ తనకంటే వయసులో, అభిషేకంలో పెద్దవాడైనటువంటి యాజకుడైన తన మామయ్య అయిన ఇత్రో యొక్క సలహాకి లోబడ్డాడు కాబట్టి
దైవజనుడైన మోషే యొక్క పరిచర్య సులభతరం అయిపోయింది, కష్టతరంగా మారలేదు. ఒక దైవజనుడు ఇంకొక దైవజనుడి మాట వినాలి అయితే, ఒక విశ్వాసి అయిన నీవు దైవజనుడి మాట వినాల్సినటువంటి అవసరత లేదా? మోషే పరిచర్య ఏ విధంగా సులభతరం అయిపోయిందో, నీ కుటుంబం నీ జీవితం సులభతరంగా మారాలి అంటే, ఆశీర్వాద మార్గంలో నడవాలి అంటే, మోషే ఇతరు మాట విన్నట్లుగా నీవు ఖచ్చితంగా దేవుని మాట వినాలి, దేవుడు పంపిన దైవజనుడి మాట వినాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఎప్పుడైతే దైవజనుడికి వ్యతిరేకంగా నువ్వు చేయటం ప్రారంభిస్తావో, నీ జీవితంలో ఆశీర్వాదాన్ని ఎన్నటికి చూడలేవు. ఒకసారి మనం దావీదు దగ్గరికి వస్తేండి, ఒక దినాన దావీదుని హెచ్చరించడానికి వచ్చాడు, పలకరించడానికి రాలేదు. నాతాను ఎందుకు వచ్చాడు? హెచ్చరించడానికి వచ్చాడు. చక్కగా కథ చెప్పాడు, అది నువ్వే అని చెప్పాడు. ఒకవేళ ఇంకొకళ్ళు ఉంటే వేరే పొజిషన్ ఉండేది, ఎందుకంటే రాజు తలుసుకుంటే కొరడాలకి ఏమైనా కొదువా, కొరడా దెబ్బలకి ఏమైనా కొదువా. కానీ నిజంగా దావీదుకి మనం రెండు చేతులు ఎత్తి దండం పెట్టొచ్చండి. ఎందుకో తెలుసా? అంత సింహాసనం మీద ఉండి కూడా, అధికారి అయి ఉండి కూడా, దైవజనుడు హెచ్చరించినా కూడా, తన పాపం తాను గుర్తెరిగి తన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసి తప్పును సరిచేసుకున్నాడే కానీ దైవజనుని ఒక్క మాట అనలేదండి. అందుకే దావీదుని దేవుడు దీవించాడు. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుడు నిన్ను దీవించడానికి ఒక మార్గం దైవజనుడు. దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు దాన్ని పూర్ణ మనస్సుతో, మంచి మనస్సాక్షితో, సాత్వికముతో, సమ్మతి కలిగిన హృదయంతో నువ్వు అంగీకరించగలిగినట్లయితే ఖచ్చితంగా దావీదుని దీవించిన దేవుడు దీవిస్తాడండి. అలా కాకుండా ఎందుకని నన్నే హెచ్చరిస్తున్నాడు, ఈ వాక్యం ద్వారా నాకే చెబుతున్నాడు, లేకపోతే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయనకి గద్దించే అధికారం ఉందా? ఆయన వాక్యం మీద ఆయన చెప్పుకోవచ్చు కదా. పాస్టర్ గారు ఏంటి ఇంత కఠినంగా మాట్లాడతాడు, ఇంత కఠినమైన వాక్యాలు చెబుతాడు, సులభమైన చెప్పొచ్చు కదా, ఇంత ఖచ్చితంగా ఉంటే ఎట్లా అంటారు, అనుకుంటారు కొంతమంది. మీరు ఎవరన్నా ఉండొచ్చు, వినండి, ఆజ్ఞ ఎంత కఠినమైతే ఆశీర్వాదం అంత గొప్పది. స్తోత్రం చెప్పండి. దేవుని ఆజ్ఞ ఎంత కఠినమైతే, దేవుని ఉపదేశం ఎంత కఠినమైతే, దేవుని గద్దింపు ఎంత కఠినమైతే, దేవుడిని అంతగా ఎక్కువ ప్రేమిస్తున్నాడు. నిజంగా దేవుడు కనుక దావీదును ప్రేమించకపోతే నాతాను పంపేవాడండి. ఒకవేళ నాతాను గనక వెళ్ళలేదు, సరే వెళ్ళినా రాజుకు భయపడ్డాడు, రాజు కానుకలకు ఆశపడ్డాడు, అక్కడ పొగిడాడు, సీన్ రివర్స్ అయింది. దావీదు బాగుపడేవాడు, చెడిపోయాడు, ఖచ్చితంగా చెడిపోయేవాడు, ఖచ్చితంగా భ్రష్టుడయ్యేవాడు. కానీ పైసలు కాసి పడలేదు దైవజనుడు. దేవుడు ఎందుకు పంపాడో అందుకు చేస్తున్నాడు. నేను ఒక విషయం చెప్పనా, మీరిచ్చే కానుకలు ఓకే, వీటిని బట్టే నేను సర్వైవ్ అవుతున్నాను. కానీ ఒక విషయం చెప్తున్నా, మీ కానుకల కొరకే నేను సేవ చేయట్లేదు, మీరిచ్చే వాటి కొరకు ఉపదేశాన్ని మార్చుకోలేను. ఎందుకో తెలుసా? మీరిచ్చేది ఈ భూమి మీద మాత్రమే నాకు బ్రతుకునిస్తుంది, అవసరాలు తీరుస్తుంది. కానీ ఒక దినాన నేను మరణిస్తే దేవుని ఎదుట నేను నిలబడాలి, లెక్క చెప్పాలి, అక్కడ నాకు నిత్యం యుగ యుగాలు శిక్ష వేయకుండా ఉండాలంటే దేవుడు నాకు ఇచ్చిన ఉపదేశాన్ని ఉన్నది ఉన్నట్లుగా, కపటం లేకుండా, కల్మషం లేకుండా, రంగులు పూయకుండా, మిమ్మల్ని మోసగించకుండా చెవటమే నాకున్న గురుతర బాధ్యత. నేను గుర్తుపెట్టుకోండి, దైవజనుడు నీతో కఠినంగా వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దైవజనుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని అనుకోవాలి తప్ప, దైవజనుడికి నా మీద కోపం ఉంది, పగుంది, అందుకే వాక్యం ద్వారా తీర్చుకుంటున్నాడు అని అనుకోవద్దు. మీరెవరి జీవితాలు నేను తొంగి చోట్ల, మీ ఇళ్ళకి నేను రావట్లేదు, మీ పరిస్థితులేవో నాకు తెలియదు. ఒకవేళ నీ సమస్యను గనక వాక్యం ద్వారా దేవుడు ఎత్తి చూపాడంటే పరిశుద్ధాత్మ దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అని గుర్తెరగాలి. లోబడిపోయాడు. ఒక దినాన ప్రార్థన చేయడానికి వెళ్ళిందంటే ఒక స్త్రీ కన్నీటి పర్యంతం అయిపోతుంది, చేసి చేసి ఎప్పటి నుంచి చేస్తుందో తెలుసు, పదాలన్నీ అయిపోయినాయి, మాటలన్నీ అయిపోయినాయి, స్వరం మోగపోయింది, పెదవులు మాత్రమే కదులుతున్నాయి. తాగుబోతుదానా? నువ్వు తాగి రావడానికి మందిరమే దొరికిందా? పొద్దు పొద్దున్న తాగొచ్చావు, పనికి మాలినానా? ఒక దైవజనుడు ఒక స్త్రీని తిట్టిన మాటలు అంది,
దైవజనుడా, నిన్ను తాగలేదు, నేను మత్తుకొనలేదు, నా హృదయంలో ఉన్న వేదన బాధను బట్టి నా దేవుడైన యెహోవాకు నేను మొర పెడుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. సీన్ రివర్స్ చేద్దాం. కళ్ళు నలుపుకొని పైనన్న చెంగుని తీసుకొని దోపి, ఓ బాసుడా నువ్వు ఏదో అనుకున్నాను కానీ తాగిన వాళ్ళు ఎవడో ప్రార్థన చేసేవాళ్ళు కూడా నీకు అర్థం కావట్లేదా? కళ్ళు కనపడకపోతే ముసలోడు అయ్యే ఒక పక్కనికి వెళ్ళో, నీ పిల్లల సేవకు పంపించు. అమ్మో, ఎన్ని డైలాగులు వచ్చాయో ఈ రోజుల్లో. ముసలోడు ఏదో పాపం కళ్ళు కనపట్టలేదు, ఎవరు చూసి ఎవరు అనుకున్నాడో. ఎందుకు దైవజనుడు మనం గౌరవించాలని అభిషేకించబడిన వాడు. ఒకవేళ ఆయన కొంచెం తూలి మాట్లాడినా ఆయన అభిషేకించబడినాడు కాబట్టి నేను ఆయన్ని గౌరవించాలని ఆమె హృదయంలో అనుకుంది కాబట్టి ఒక్క మాట కూడా ఏలీని అనలేదో. స్తోత్రం చెప్పండి. ఏ ఏలి అయితే ధిక్కరించి మాట్లాడాడో, ఏ ఏలి అయితే అపార్థం చేసుకున్నాడో, ఏ ఏలి అయితే మాట తూలాడో, అదే ఏలి నోట నుండి వస్తున్న మాట ఏంటో తెలుసా? నీవు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో అది నీ జీవితంలో నెరవేర్చబడునుగాక. దేవుడు ఏలి మాటను స్థిరపరిచాడు, రూఢిపరిచాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. దైవజనుడు ఒకవేళ ఉద్దేశపూర్వకంగా తిటరే, అంటే మీకు అర్థమయ్యే భాషలో చదువుతున్నా, ఉద్దేశపూర్వకంగా తిట్టినా, నిన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయినా, ఎందుకంటే దేవుడు కాదు కదా దైవజనుడు, కొన్ని కొన్నిసార్లు అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దేవుడు కాదు కదా, ఒకవేళ అపార్థం చేసుకున్నా నువ్వు ప్రభువుకు అప్పజెప్పుకొని సాత్వికంగా దైవజనుడితో నువ్వు మాట్లాడితే నీ మాటలు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఖచ్చితంగా వింటాడు. స్తోత్రం చెప్పండి. ఎంత దీవించబడిందండి ప్రపంచానికి ఒక గొప్ప ప్రవక్తని, మొట్టమొదటి ప్రవక్తని, గొప్ప ప్రవక్తని, ప్రవచించు వ్యక్తిని, ఇస్రాయేల్ సమాధానం కొరకు ప్రార్థించే ప్రార్థనాపరుణ్ణి, విధేయుణ్ణి, వినమ్రత కలిగిన వాణ్ణి, దేశాలను ప్రభావితం చేయగలిగిన ఆత్మీయ నాయకుడిని అనుగ్రహించండి. ఏమనుకుంటున్నావు? దైవజనునికి ఎదురు తిరగటం పెద్ద గొప్పతనం ఏం కాదండి. నిజమైన గొప్పతనం ఏంటంటే దైవజనుడు అపార్థం చేసుకున్నా దేవుని మనసును అర్థం చేసుకొని చక్కగా మాట్లాడటం నిజమైన గొప్పతనం. ఎంత చక్కగా ప్రతిస్పందించింది దావీదు, ఎలా స్పందించాడు. ఒక దినాన పేతురు గారు కొన్నేళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అండి, తన అధికారాన్ని అంతా మర్చిపోయి పేతురికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అంటే తన అధికారాన్ని పక్కన పెట్టాడు, అంగబలాన్ని పక్కన పెట్టాడు, తనకున్న ఆస్తి ఐశ్వర్యాలు, పేరు ప్రఖ్యాతులు, మంచి సాక్ష్యం, దైవభక్తి, వీటన్నిటిని పక్కన పెట్టి తనను ఖాళీ చేసుకొని దైవజనుడి తగ్గించుకున్నాడు. ఈరోజు దైవజనుడి ఎదుట నీకున్నటువలసిన లక్షణం ఏంటంటే నీ భక్తితో పోల్చుకుని నాకంటే తగ్గవేలే అనుకోకూడదు. నీకున్న డబ్బుతో పోల్చుకుని ఈయనకేముంది అనుకోకూడదు. నీకున్న స్థానికత్వాన్ని బట్టి ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అనుకోకూడదు. నీకున్న జాబును బట్టి, ఉద్యోగాన్ని బట్టి వీళ్ళు అన్ని ఉద్యోగాలు లేకుండా మాటలు చెప్పుకుని బతుకుతున్నా అనుకోకూడదు. వీటన్నిటిని పక్కన పెట్టి ఒక మాట చెప్పనా, దైవజనుడు నాకంటే గొప్పవాడు. ఎందుకంటే తెలుసా, దేవుడు దైవజనుడికి ఉన్నతమైన స్థానం ఇచ్చాడు కాబట్టి ఈయన గౌరవించాలనే మనస్సు నీలో రావాలి. స్తోత్రం చెప్పండి. వేటిని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు? వేటిని బట్టి అతిశయిస్తున్నావు? నువ్వెంత ఉద్యోగం చేసినా, నువ్వెన్ని డిగ్రీలు చేసినా, నీకెంత జ్ఞానం ఉన్నా ఆత్మీయత కూడా ఉండని. అకార్డింగ్ టు యాజ్ పర్ రూల్ ఆఫ్ గాడ్, దైవ జనుడు నీ గౌరవానికి అర్హుడు. స్తోత్రం చెప్పండి. ఎట్లా అర్హుడో తెలుసా? రెండంతల సన్మానానికి పాత్రుడు. స్తోత్రం చెప్పండి. దైవజనుడిని గౌరవించటం కొన్నేళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. నీకున్న ప్రతిదాన్ని పక్కన పెట్టి ఆయనతో నువ్వు మెలిగేటువంటి ఆ ప్రవర్తన ప్రభు చూస్తాడు. కొన్నేళ్ళని ప్రభు దీవించాడు, సాక్ష్యార్థమై నిలబెట్టాడు. ఎందుకు? క్రొత్త నిబంధనలో. ఇలా మీరు చూడండి, దైవజనుని గణపరిచిన వారందరూ వర్ధిల్లారు. దైవజనుల క్షేమాన్ని చూచి సంతోషించిన వారిని బట్టి దేవుడు సంతోషించాడు. వినండి, దైవజనుడు గనక ఆర్థికంగా కానీ, ఆత్మీయంగా కానీ, సొసైటీలో కానీ ఎదుగుతుంటే
ఏ విశ్వాసం అయితే సంతోషపడతాడో, ఏ విశ్వాసం అయితే సంతోషపడుతుందో, ఆ వ్యక్తి జీవితంలోనికి అదే ఆశీర్వాదాన్ని ప్రబోధించుతాడు. స్తోత్రం చెప్పండి. దైవజనుని ఆశీర్వాదాన్ని బట్టి ఎందరైతే సంతోషిస్తారో, హెచ్చింపును బట్టి ఎంతమంది సంతోషిస్తారో, అతని ఎదుగుదలను బట్టి ఎంతమంది అయితే సంతోషిస్తారో, ఆశీర్వాదం నీ కుటుంబంలోనికి వచ్చింది. ఏమండి, ఒక్క మాట వినండి, ఒబేదేదోము ఆశీర్వాదాన్ని బట్టి దావీదు అసూయపడ్డాడా, ఆశీర్వాదం నాకు కావాలని కోరుకున్నాడా? కోరుకున్నాడా, అసూయపడ్డాడా? కోరుకున్నా. ఈ రోజున నీకంటే ఆశీర్వదించబడిన వ్యక్తులను నువ్వు చూసినప్పుడు నీకు రావాల్సింది అసూయ కాదు, ఆనందం. నీకేం రావాలో తెలుసు? కోరిక కలగాలి. నేనెందుకు ఇలా దీవించబడలేకపోతున్నాను, నేనెందుకు ఇలా ప్రార్థన చేయలేకపోతున్నాను, నేనెందుకు ఇలా కాలేకపోతున్నాను, నేనెందుకు ఇక్కడ ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నాను అంటే, నా ఆశీర్వాదము వెనక లేకపోతే నా శాపం వెనక ఏ కారణం ఉంటే నేను ఇట్లా నా జీవితం ఇట్లా అయిపోయింది, ఇతని ఆశీర్వాదానికి కారణం ఏంటి, సరి చేసుకుందాం అని అనుకోవాలి. అంతేగాని దైవజనుడు కాని విశ్వాసి కాని ఎవరైనా సరే ఎవరి ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు ఎప్పుడు కూడా అసూయపడద్దు. అండి, మీకు ఒక వ్యక్తిని ముందుకు తీసుకొస్తారండి, ఆయన పేరు లోక అండి. ఆయన ఎట్లాంటి వ్యక్తి అంటే మంచి చదువు, విద్యావేత్త, భాషా నైపుణ్యం కలిగిన వాడు, మంచి ఎలా చెప్పచ్చు లిరిసిస్ట్, చక్కగా రాయగలిగిన కృప కలిగిన వాడు, బొమ్మలు వేయగలిగిన వాడు, చిత్రకారుడు, చరిత్రకారుడు, వైద్యుడు. మీరు ఆలోచించండి, ఇన్ని లక్షణాలు ఉన్నవాడు ఒక డాక్టరు, ఒక దైవజనుడి పక్కన కూర్చొని ఆయన ఏ జీవితం అది రాయగలడా? డిగ్రీలు చదివినాడు, పాస్ గారి పక్కన పరిచయం చేస్తాడా? ఇన్ని తలాంతులు కలిగిన వాడు పాస్ గారి దగ్గర ఒదిగ్గా కూర్చొని అయ్యా ఏం చేయమంటావు, అయ్యా ఏమి రాయమంటావు అని అనగలడా? కానీ తన బ్రతుకు దినములన్నీ అపోస్తులైన పౌలుని అంటి పెట్టుకునే లోక గొప్ప పరిచర్యకు పునాది వేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకోవాలి తెలుసా? లోకాకి బహువిధమైనటువంటి ప్రజ్ఞలున్నా అన్ని విషయాలలో శ్రేష్టమైన వ్యక్తి ఆయన, తన ఎదుట పౌలే గొప్పోడు అని అనుకున్నాడు. నీకు ఆ దర్శనం రావాలి, నీకు ఆ దర్శనం రావాలి. ఈ దర్శనం రానంత వరకు నువ్వు దైవజనుడి మీద హెచ్చించుకుంటూనే ఉంటావు, దైవజనుడి కంటే నువ్వు గొప్పదానివి, గొప్పవాడువే అనుకుంటావు. ఈ దర్శనం వస్తే లోకవల్లి తగ్గించుకుని యోవాషువలే దైవజనుడి అధికారానికి